కడప జిల్లా ఇడుపులపాయలో రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి వైఎస్ఆర్ సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, జనవరి 31న లోటస్ పాండ్లో తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరనున్నానని, ప్రజలకు సేవ చేసే వాళ్లకు టీడీపీలో స్థానం లేనందువల్ల పార్టీని విడిచానని, రాజశేఖర రెడ్డి కుటుంబంతో మాకు ముందు నుంచి మంచి సాన్నిహిత్యం ఉందని, రాజంపేటలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేస్తామని ఆయన వెల్లడించారు. నేను చెప్పండి రాలానే ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారికి ఈరోజు నివాళులర్పిస్తూ, ఈరోజు ఆ రోజు రాజకీయాల్లోకి రావడం కూడా వారి స్ఫూర్తితోనే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు చాలా ఆయనకు మంచి సన్నిహితులు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగానే ప్రజలకు చేసే విధంగా రాజకీయాల్లోకి రావడం, పనిచేయడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్య కొంతకాలంగా ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా గమనిస్తూ ప్రజలకు సేవ చేయాలంటే ప్రజెంట్ మనకున్న నాయకుడు, ఏకైక వ్యక్తి, ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తి, ప్రజలకు సేవ చేసే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈరోజు ప్రజలకు మేలు చేసే విధంగా వస్తాడని చెప్పి ఆలోచించి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారి దగ్గరికి వెళ్ళి కలిసి ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు నుంచి నిన్న కూడా మీరు చూశారు, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు రాష్ట్రంలో చాలా అధ్వానంగా ఉన్నాయి, చాలా దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీని అరికట్టాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితేనే ఈరోజు ఇవన్నీ చేయగలుగుతాడు. తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా విజయం సాధించి వారిని సీఎం చేసేదే మా ధ్యేయంగా ఈరోజు ముందుకెళ్తూ, తప్పకుండా రాజంపేటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేస్తాం, తప్పకుండా గెలిపిస్తాం, గెలిపించి వారిని సీఎం చేసేదే మా ధ్యేయంగా భావిస్తూ ఈరోజు నుంచి ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. హామీ అయితే ప్రత్యేకంగా హామీలు ఏమి లేదండి. నిన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం గవర్నమెంట్ విప్పుకు, అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం, అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా 31వ తేదీ వైఎస్ జగన్ సమక్షంలో కండు వేసుకొని మా కార్యకర్తలు మా లీడర్లంతా హైదరాబాద్కి వెళ్ళి లోటస్ పాండ్లోనే జాయిన్ కావడం 31వ తేదీ, ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేసి వెళ్ళడం. వారు ఏది ఆదేశిస్తే దానికి చేసేదానికే ఉన్నాం తప్ప ఏది వారు మేము డిమాండ్ లేదు, ఏం లేదు. వారి సంవత్సరంలో వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలకు డెవలప్మెంట్కే ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారండి. నాతో పాటు నా మాదిరిగానే చాలామంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాగలేవు. వాళ్ళకి కావాల్సింది ప్రజల మనోగతాలు తెలుసుకొని ప్రజలకు సేవ చేసేది. రాష్ట్ర అభివృద్ధి అవసరం కాదు. ఎంతసేపు ప్రతిపక్షాలను తిట్టి ఎవరు బాగా తిడితే వాళ్లకు అభినందనలు తెలుపుతారు. మాలాంటి వారికి ప్రజాసేవ చేసేది ఏకైక మార్గం ఎంచుకున్న వారికి మాకు అలాంటి వాళ్ళకి తావులేదు. కాబట్టి ఒక మంచి ఎక్కడ జరుగుతుందో అక్కడే ప్రజలకు చూడాలని గమనించి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతు తెలిపి పనిచేస్తాం. థ్యాంక్ యూ.